చాలా పెద్ద లిటిగెంట్స్, గవర్నమెంట్ లిటిగెంటే, పిటిషనర్లు లిటిగెంటే. సాధారణంగా ఇక్కడ భలే రకరకాలు వస్తాయి. తినడానికి కూడా ఉన్న తిండి మొత్తం తెచ్చి ప్రభుత్వానికి ఇచ్చేసిన పేద రైతులు, ఆ పేద రైతులు కడుపు కొడుతున్నారు అని ఒక పక్కన స్టేట్మెంట్ ఇస్తారు. ఆ రైతుల తరపున ఇప్పుడు వాదించేటువంటి ఒక లాయర్కి ఒక గంటకి ఇవ్వాల్సింది 10 లక్షలు గంటకి. ఆ గంటకి ఇప్పుడు అట్లా లెక్కేసుకుంటే గనక ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అంతేగా, మరి పేద రైతు అయితే నిజంగా పెట్టుకుంటాడా ప్రాక్టికల్గా ఖర్చు? అసలు అక్కడ దాకా వెళ్ళగలుగుతాడు ఒక రైతు, సామాన్య రైతు సుప్రీంకోర్టు దాకా వెళ్ళగలుగుతాడు? అంటే కొన్ని ఫండ్స్ వస్తున్నాయి కదా. అదే అనేది నేను అనేది అదే. అంటే ఏంటి, అది ఎవరిస్తారు ఫండ్స్? మీరు నేను ఇవ్వట్లేదు కదా, ఇచ్చింది ఎవరు? పార్టీ ఇస్తుంది, పార్టీ నేతలు. ఇక్కడ అన్ని కూడా పొలిటికల్ ఏదో బ్రహ్మ పదార్థం ఏమి అంతా కళ్ళెదురుగుండా కనబడతా ఉంటారు. ఇప్పుడు అమరావతి ఉద్యమం తెలుగుదేశం, అలాగే మూడు రాజధానుల ఉద్యమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. దాంట్లో ప్రజలే, దీంట్లో ప్రజలే అంటే అమాయకత్వం. అట్లాగే ఇక్కడ లిటిగేషన్స్ కూడా అంతే. రైతుల తరపున పిటిషన్ నడిపిస్తోంది తెలుగుదేశం, ఇటు రైతులకు వ్యతిరేకంగా పిటిషన్ నడుపుతున్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సింపుల్ లాజిక్ ఇక్కడ. కాబట్టి ఎంత దాకైనా పోతుంది ఇది, అక్కడతో అవ్వదు, దాని తర్వాత. అయితే సుప్రీంకోర్టు కనుక రాజధాని అక్కడే ఉండాలి, కదల్చకూడదు అని తీర్పు కనుక ఇస్తే ధర్మాసనానికి వెళ్ళినా అది సెకండ్ పార్శ్వం అవుతుంది తప్పించి, మ్యాక్సిమం డిసడ్వాంటేజ్ టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మ్యాక్సిమం అడ్వాంటేజ్ టు తెలుగుదేశం పార్టీ. ఒక్కసారిగా మీకు ఆ టైంలో ఆ తీర్పే వస్తే, రాజధాని మార్చడానికి వీల్లేదు, ఆ హక్కు మీకు లేదు, అధికారం మీకు లేదు అని కనుక కోర్టు అంటే, కోర్టు జడ్జిమెంట్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం రేపు శాంతం సైలెంట్ కూర్చోడలేక. ఒక రకంగా హైకోర్టు తీర్పే ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏమో కదా టీడీపీకి. అవ్వలేదు అనుకున్నారు, కానీ ఎప్పుడైతే అది ఆ రోజున చాలా ఇదయ్యింది. అవును, కాకపోతే అక్కడే లాజికల్గా వచ్చినటువంటి సమస్య ఏంటంటే, బిల్లు ఉపసంహరించుకున్నాక ఏంటి, ఇంకొక ఆప్షన్ అట్టి పెట్టుకుంది గవర్నమెంట్ చేతులు. కాబట్టి ఫస్ట్ అయితే ఇంకా ఆ టైంలో మీరు అబ్జర్వ్ చేస్తే బెజవాడ గుంటూరు ఏరియాలో అంతకుముందు స్థలాలు కొని ఆ తర్వాత వెంచర్లు వేసేసి ఆపేసేసినటువంటి వాళ్ళందరూ అర్జెంటుగా ఇవన్నీ పట్టుకొచ్చేసి ప్రొక్లైనర్లో తీసుకొచ్చేసి అంతా కొట్టేసేసి రెడీ అయిపోయి రాళ్ళు వేసేసి అయిపోయింది. కానీ ఆ తర్వాత రెండో రోజుకు మూడో రోజుకు ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమస్య లేదు, మూడు రాజధానులు బిల్లు తెస్తాం మళ్ళీ అనగానే మళ్ళీ బ్రేక్ బ్రేక్ అయిపోయింది. ఈ ట్రిప్ సుప్రీంకోర్టు తీర్పు వస్తే గనక 50% ఇది వస్తుంది, మళ్ళీ మళ్ళీ షార్ట్ అవుతాయి, మళ్ళీ ప్రొక్లైనర్లు వస్తాయి, ఇక మళ్ళీ ప్రొక్లైనర్లు వచ్చేస్తాయి. అదే సుప్రీంకోర్టు తీర్పు ఇదైంది అనుకోండి, మీకు ఇప్పుడు ఇదివరకు అంత 25,000 నుంచి 50,000 రూపాయలు గజం పలికింది. ఒక్కసారిగా ఇప్పుడు మొన్న ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చాక వేలం వేస్తే కూడా 17,000కు మించి పోలా, 16,000-17,000 ఎవడు కొంటల సిఆర్డీఏ. అదే గనక ఇప్పుడు రేపు జరిగింది అనుకోండి, మొత్తం సిఆర్డీఏ ప్రాంతంలో ఇవన్నీ కూడా రేపు 17,000 కదా, 25,000 కూడా పోతాయి గజం ఆటోమేటిక్గా, ఎందుకంటే కొనేస్తారు ఇక జనం. ఒక రకంగా రైతులు ఇప్పుడు పాదయాత్రకి బ్రేక్ కూడా ఈ 1వ తారీఖు తర్వాత నిర్ణయాన్ని బట్టి ముందుకు వెళ్ళి వాళ్ళ కార్యాచరణ కూడా రూపొందించుకునే అవకాశం ఉంటుంది. అంటే తెర వెనక అదో వ్యూహం ఉందా? లేదు లేదు, వాళ్ళది ఇప్పుడు స్టేట్లో హైకోర్టులో తీసుకో. అవును ఉంది, అంటే ఇంకెన్నో రోజులు లేదు కదా, 5 రోజులే కదా టైం, దాకా అక్కడ 4 రోజులే అని చెప్పారు కదా. అవును అన్నారు, అయితే గనక అప్పుడు అది వేరే అయిపోతుంది. వాళ్ళు వేసిందే అక్కడ కోర్టుకు ప్రెషర్ రావడానికి కదా, కోర్టు కూడా